సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా చాటపారు గ్రామ పంచాయతీలో ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుండి రైతులు తమ తమ ఎడ్లను తీసుకుని వచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు. పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు విరివిగా పాల్గొన్నారు. అంతేకాకుండా పలు జిల్లాల వైసీపీ నాయకులు, ప్రజలు విరివిగా వచ్చి ఈ యొక్క పోటీలను వీక్షించారు. మరియు ఈ నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప ఎడ్ల పోటీలను నిర్వహించడం రెండోసారి. ఈ పోటీలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఎడ్ల పందాలు అనేది మన తరతరాల నుంచి వస్తున్న ఆచారమని, నేటి తరానికి కూడా గుర్తు ఉండేలా పోటీలు ఏర్పాటు చేసిన మన గ్రామ సర్పంచ్ అయిన గుడిపూడి రఘు గ్రామ వైసీపీ కార్యకర్త శేషుని అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరిగినప్పుడు తమ్ముడు రఘు అన్నను ఈ రోజు ఎడ్ల పందాలు జరిగేటప్పుడు సర్పంచ్ రఘుగా ఈ రోజు మా తమ్ముడు ఇదే చాటపల్లి గ్రామం నుంచి ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో మీ గ్రామానికి సేవ చేయడానికి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో మీ అందరికీ సేవ చేస్తూ ముందుకు వస్తున్నాడు. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈ మండలంలో కూడా ఏలూరు రూరల్ మండలంలో కొల్లేటి ప్రాంతం కానీ మా అనేక గ్రామాలు కానీ అభివృద్ధి పదంలో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ కొల్లేరు ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చే విధంగా ఎక్కడ త్రాగునీటి సమస్య లేకుండా అన్ని విధాలా కూడా ఈ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, ప్రతి గ్రామంలో కూడా సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్లు కట్టించే విషయంలో కానీ తప్పకుండా ఈరోజు ఏలూరు మండలం కానీ, కొల్లేరు ప్రాంతం కానీ ఎప్పటికీ కూడా మా కుటుంబానికి మీరందరూ కూడా ప్రేమ ఆప్యాయతలతో కష్ట సమయాల్లో కూడా ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆ జెండా మోసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిని కూడా ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. వారు ఎప్పుడూ మా గుండెల్లోనే స్థిర స్థానం సంపాదించి ఉంటారు అని చెప్పి మరొకసారి తెలుపుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా 23 ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి ఎడ్ల పందాల పోటీలకి ఈరోజు దెందులూరు నియోజకవర్గానికి వచ్చేసినటువంటి ఎడ్ల తీసుకుని వచ్చినటువంటి రైతులందరికీ, రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా దెందులూరు నియోజకవర్గానికి ఆహ్వానం పలుకుతూ తప్పకుండా రానున్న కాలంలో మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల యొక్క దీవెనలతో ఈ గ్రామాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని యువతరం అందరము కూడా కలిసికట్టుగా పెద్దల యొక్క సలహాలు, సూచనలు తీసుకుని అందరం కూడా ముందుకు తీసుకువెళ్తామని, ఈ సంక్రాంతి సందర్భంగా ముందుగానే సంక్రాంతి పండగ ఈ చాటపరి గ్రామానికి తీసుకొచ్చినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా జాలిపూడి గ్రామం నుంచి తమ్ముడు శేషుకి వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలోనే, ఆంధ్ర తెలంగాణలో కలిసి దాదాపు 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. వీటిని ఈరోజు మనం జర్మనీలో ప్రత్యేకంగా చూస్తే ఇదే సేమ్ మంగోల్ జాతి సుమారుగా 17 కోట్ల పైగా అక్కడ జర్మనీలో, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి ఒంగోలు జాతిని సుమారుగా 17 కోట్లు జర్మనీలో ఈరోజు ఒంగోలు జాతి ఉన్నాయంటే, అంటే ఇక్కడ బ్రెజిల్, జర్మనీ అండ్ బ్రెజిల్ బోత్ ఆఫ్ ద ప్లేసెస్లో ఈ విధంగా 2 చోట్ల కూడా ఈ విధంగా అక్కడ ఒంగోలు జాతి అవుటర్ కంట్రీస్లో డెవలప్ అవుతుంది అంటే ఇంకా మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం. ఈరోజు మా పాత జనరేషన్స్ అంటే ఇప్పుడు మా తాతలు కానీ వీళ్ళందరూ కూడా మా జనరేషన్ మాకు చెప్తూ ఉండేవారు, సంక్రాంతి అంటే నిజమైన సంక్రాంతి అంటే ఎడ్ల పోటీలు, పొట్టేలు పోటీలు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేవి అని. అదే మా జనరేషన్లో కూడా ఈరోజు మేము ఈరోజు అదే దాన్ని, ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు యువతరం ఈరోజు చాటపల్లి అయితే రఘు ఇక్కడ గ్రామ సర్పంచ్గా, తమ్ముడు శేషు ఇక్కడ యువత నాయకులందరూ కూడా కలిసి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఎదుర్కొని ఏర్పరచుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అందరికీ కూడా తెలుపుతూ ఉన్నాం, గతంలో నాడు దెందలూరు నియోజకవర్గం అంటే ఎప్పుడూ కూడా బ్యాక్కట, లేకుంటే ఎంతసేపు వీళ్ళు కొట్టామనో, వాళ్ళు కొట్టామనో, ఆ అధికారిని తిట్టామనో, ఈ అధికారిని తిట్టామనో, ఇసుక మాఫియాలోనో, ఇటువంటి ఒక చెడ్డ పేరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన ఉండేది. నేడు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం,
ఆశయాలతో ముఖ్యమంత్రి గారి ఆశయాలతో ఈ దెందలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు అదేవిధంగా యువతరానికి ఆదర్శంగా నిలబడుతూ జాబ్ మేళలతో ఉద్యోగాలు కల్పిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒంగోలు జాతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎడ్ల పోటీలు కానివ్వండి అన్నీ కూడా చక్కటి సాంప్రదాయం. 14వ తారీఖు ఉదయం కూడా ఇదే దెందలూరు నియోజకవర్గంలో ఈ సౌత్ ఇండియా మొత్తము కూడా హెరిటేజ్గా భావించే అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి, తెలుగునాడు సంక్రాంతి ఏ విధంగా ఉండబోతుందో కూడా దాన్ని కూడా తెలియజేసే విధంగా కొవ్వలలో కూడా ఆ రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం అంటే ఒక నూతన వరవడికి సృష్టిస్తూ ఈ దెందలూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మొత్తం రాష్ట్ర